ఈరోజు మనం చేసేది చాపల పులుసు. చాపల పులుసుకి మనం చాపలు కొన్నాం ఫ్రెష్ చాపలు. దీనికి మనం పసుపు ఉప్పు వేసి 3-4 సార్లు శుభ్రంగా చేసాము, కడిగాము. తర్వాత దీనికి కావాల్సినవి ఐటమ్స్ సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ఎల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, ఏపిన ఉల్లిపాయలు చిన్న ముక్కలు, ఎండి కొబ్బర గసగసాలు, ఉప్పు, పసుపు, కారం, దాంజన్ చెక్క, ధనియాల పౌడర్, మొత్తం మిక్స్డ్ ఇది. ఇప్పుడు మనం ముందుగా ఎండి కొబ్బర గసగసాలు వేసి పేస్ట్ చేద్దాము. ఏపిన ఉల్లిపాయల ముక్కలు కుడక మనం ఇందులో వేసి మెత్తగా రుబ్బుకుందాము. ఇంకా కొద్దిగా వాటర్ వేద్దాం. ఎండి కొబ్బరి పేస్ట్ చేసినది ఎందుకు ఇలా తీసేసానంటే ఇందులో కడిగిన వాటర్ ఉంటుంది, అందుకనేసి చేపలు తీసి చేతితో వేసాము. ఇందులో మేము పసుపు కారం వేస్తున్నాం. పేస్ట్ ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, గసాల పేస్ట్. చింతపండు పులుసు, ధనియా పౌడర్, దాల్చిన చెక్క, లవంగాలు, మొత్తం మిక్స్డ్ పౌడర్ ఇది. ఎల్లుల్లి పేస్ట్, ఒకసారి మనం మొత్తము వేసిన కారం ఉప్పు పసుపు మొత్తము కలిసేలా బాగా చేతితో కలుపుదాము. ఒక పెద్ద లాంటి గిన్నె పెట్టుకుందాము. చేపల పులుసు కంపల్సరీగా ఎల్లడుపుగానే ఉండాలా. ఇప్పుడు ముందుగా మనం ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగైన తర్వాత మనం ఇందులో కరేపాకు వేద్దాము. కరేపాకు దేనికంటే చేపలు ఎక్కువ స్మెల్ ఉంటాయి కదా, కొద్దిగా కవర్ అవుతుంది అది వేస్తే. ఇందులో వేస్తున్నాం ఇప్పుడు మనం పచ్చిమిర్చి. ఒకసారి మూడింటికి బాగా కలుపుదాము. మూడు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనము కలిపి పెట్టిన చేపల పులుసు ఇందులో వేద్దాం. చేపలు ఇంకా కొద్దిగా ఉడికేంత వరకు, కర్రీ బాగా అయ్యేంత వరకు మనం అలా వదిలేద్దాం ఒక ప్లేట్ మూసి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. వేయాలనేది అంత అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర కూడా వేద్దాం. చేపల పులుసు మనం గట్ట తీసుకొని కలిపితే చేపలు పగిలిపోతాయి, అందువల్ల మనము ఇలా గట్టిగా పట్టుకొని ఇలాగా కలుపుదాము. ఒకసారి అలాగ ఒక 2-3 సార్లు కలిపేసి పెట్టేస్తే చేపల పులుసు రెడీ. చేపల పులుసు ఉడికి బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కిందికి దించుకుందాము. అలాడే గుమగుమలాడే రాయలసీమ చేపల పులుసు తయారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.